ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మన్మహా ఘనాధిపతి నమ తెలుగు పాపులర్టీ ప్రేక్ష మసందరి కూడా ఉగాది శుభకృత్నామ సంవత్సర శుభాకాంక్షలు శుభకృత్నామ సంవత్సరంలో ద్వాద రాశి వారి యొక్క ఫలితాల్లో ఇప్పుడు మీనరాశి నేను మీ రమేష్ ఋషి పూర్వభద్ర నాలుగవ పాదము ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతీక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మీనరాశిలోకి వస్తాయి అదేవిధంగా మీనరాశివారు ఆదాయం ఎనిమిది భేము పదకొండు వారికి రాజ్యపూజము ఒకటి అవమానం రెండుగా ఉన్నది అదేవిధంగా ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధనము కుటుంబకారకుడ వంటి గురుడు బలీయంగా ఉన్నాడు ఇల్నాడుసిన ప్రారంభం అక్టోబర్ వరకు అష్టమందో కేతు ప్రభావం అధికంగా ఉంటుంది గురు గురు ప్రభావం వల్ల ఆధారణకు లోటు లేనప్పటికీ మానసికమైనటువంటి కొన్ని బాధలు వస్తూ ఉంటాయి ఆరోగ్య భంగాలు చేయో వృత్తి వ్యాపారలెందు ఆటంకములు కలుగును ఎంత ఓపిక ఉన్నప్పటికీ సహనాన్ని కోల్పోతూ ఉంటారు నూతన రోగాలు వచ్చును కుటుంబంలోని వారు మిమ్మల్ని వ్యతిరేకించి దూరమవుతూ ఉంటారు దూరమవుతూ ఉంటారు రక్త వారు విమర్శింతులు దొంగల వల్ల భయంగా ఉంటుంది విలువైన వస్తువులు కూడా పోగొట్టుకుంటారు ఆందోళన కలిగించును విదేశీ ప్రయాణాలు మాత్రం కలిసి వస్తాయి గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగును రాజకీయ నాయకులకు అవమానాలు తప్పవు ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తిగా ఉంటుంది రాహు కేతు ప్రభావం వలన కాశీ యాత్ర దూర ప్రయా దూర ప్రాంత యాత్రలు చేస్తారు పుణ్యనది స్నానములు దర్శనం చేయగలుగుతారు ప్రయాణాలెందు విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు జాగ్రత్తగా వహించండి సోదర మూలకంగా ధనం విపరీతంగా ఖర్చు చేస్తారు ఎల్లాడు ప్రభావం ప్రారంభంలో ఎల్లాడు శని ప్రారంభం జీవితం ప్రశ్నార్థకంగా మారును జీవితంపై విరక్తి అశాంతితో ఉంటారు ఏ పని చేసినా కలిసి రాక మానసికంగా కూలిపోతారు గతంలో మీ సహాయం పొందిన వారే మీకు సహాయ సహకారములు అందివ్వక మిమ్మల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తారు కోర్టు కేసులందో ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగులకు సంవత్సరం ఎల్నాడిసిన ప్రభావం కారణంగా సుదూర ప్రాంతాలకు బదిలీలు జరుగుతాయి ఆర్థికంగా పర్వాలేదు గురు వల్ల అధికారులు మనలు పొందగలుగుతారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పవు గృహ మార్పులు స్థాన చలనం ప్రైవేటు సంస్థల్లో పరిచేవారికి మంచి జీతంతో మరో కంపెనీకి స్థాన మార్పిడి ఉంటుంది ప్రైవేట్ సంస్థల్లో పనిచేవారికి నిరుద్యోగులకు ఈ సంవత్సరం కూడా నిరాశ కలుగుతుంది ఏమీ కలగదు పర్మినెంట్ కాని వారికి పర్మంట్ అయ్యే అవకాశం అయితే లేదు గృహ నిర్మాణాధిపనులు మధ్యలో నిలిచిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉండదు ప్రజల్లో మీపై తీవ్ర అసంతృప్తి ఉంటుంది అధిష్టాన వర్గంలోరో మీపై సదుద్దేశం ఉండదు ఎన్నికల్లో పొడి చేసిన ఓటమి పాలే అవకాశాలు ఉన్నాయి పార్టీలు మారవలసి వస్తుంది ధనవ్యం కళాకారులకు గురుబలం బాగుంటుంది మీరు చేసిన కార్యములు విజయం టీవీ సినిమా రంగంలో ఉన్నవారికి అదేవిధంగా దర్శకులు నటీ నటన వర్గం వారు రచయితలు గాయని గాయకులు అదేవిధంగా టెక్స వారికి కూడా బాగుంటుంది నూతన అవకాశాలు విరివిగా వస్తాయి జీవితంలో స్థిరత్వం పొందగలుగుతారు అవార్డులు రివార్డు లభించును వ్యాపారస్తులు ఈ సంవత్సరం వ్యాపారస్తులకు ఈ సంవత్సరం కూడా మిశ్ర ఉంటాయి లాభాధిపతి శని పండవ వెంట ఎల్లా వ్యాపారాలకు వ్యాపారాలు కలిసి రావు కొందరికి మాత్రమే నష్టాలు తప్పవు సంస్థలు మూసివేసే పరిస్థితి ఉంటుంది హోల్సేల్ రిటైల్ రంగంలో ఉన్నవారికి కొంతమేర అనుకూలంగా ఉంటుంది జాయింట్ వ్యాపారస్తులకు భాగస్వామ్యత అభిప్రాయ భేదాలు విడిపోతారు ఎవరికి వారు స్వంతగా వ్యాపారాలు ప్రారంభిస్తారు షేర్ మార్కెట్లో ఉన్నవారికి నష్టాలు తప్పవు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కొంత అనుకూలించను ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి గురుబలం బాగుంది వసతులు బాగుంటాయి విద్యార్థులకు సంవత్సరం గురుబలం ఉంది కావున నాభక్తి ఉంటుంది ఎల్నాడు శని కారణంగా చదువులపై శ్రద్ధ ఉండక ఇతర వ్యాపకాలు కలిగి ఉంటారు మెడికల్ ఇంజనీరింగ్ ఆసెట్ ఐసెట్ ఈసెట్ లాసెట్ బీడీ పాలిటెక్నిక్ చేయవారికి ఎంట్రన్స్ పరీక్షలు రాయేవారికి ఏదో ఒకలా సీట్లు మాత్రం పొందగలుగుతారు వ్యవసాయదారులకు ఒక పంట మాత్రమే ఫలించను ఆదాయం పరవాలేదనిపిస్తుంది కౌలుదారులకు బాగానే ఉంటుంది వాణిజ్య పంటలు పండ్ల తోటల వారికి నర్సరీల వారికి బాగుండును చేపలు రొయ్యలు చెరువుల వారికి నష్టాలు ఎక్కువగా ఉండవు ఈ సంవత్సరం స్త్రీలకు అన్ని విషయములందు ప్రతికూలంగా ఉండును ఎల్నాటి శరీర ప్రభావించే కుటుంబంలో గౌరవం తగ్గును కుటుంబ వ్యా కుటుంబ వ్యక్తులు మిమ్మల్ని వ్యతిరేకిస్తారు బంగారం వెండి విలువైన వస్తువులు లభ్యమవుతాయి జీవితంలో లోపల భయ ఆందోళనలు కలిగించును కొన్ని విషయాల్లో లేనిపోని నిందలు మోయవలసి వస్తుంది ఎంత కష్టించి పనిచేసినా గుర్తింపు లేకపోతుంది వివాహం కాని వారికి స్త్రీలకు సంవత్సరం కొద్ది నిరాశగా ఉంటుంది గర్భిణీ స్త్రీలకు డెలివరీ అగును పుత్ర సంతాన ప్రాప్తి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి ఆందోళన కలుగును నష్టములు ఈ సంవత్సరము ఎల్నాడు శని కారణంగా మంగళాశని శనివారి నియమాలు పాటించాలి ఆయా రోజుల్లో మీ గ్రామంలో కానీ మీకు సమీపంలో కానీ ఉన్నటువంటి శివ పంచాయత దేవాలు దర్శించండి శివాలయంలో శివుడి అభిషేకం చేయండి అదేవిధంగా ఆయా దినాల్లో శనికి జపము రాహుకు జపము చేయించడం శుభం శ్రో గురుభ్యో నమ